బయటపడేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ప్రపంచం ఎటుపోయినా కనీసం మనం మనం కాపాడుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం 30 దాకా పొడిగించాలి పాత నిర్ణయాన్ని. మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రజలు ఖచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాలి. కొద్దిపాటి కష్ట నష్టమైనా ఓర్చుకొని పాటించవలసిందే. ఆ రకంగా ముందుకు పోదామని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దగా సడలించారు, కాకపోతే ఇవే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ప్రధానమంత్రి గారు కంక్లూడింగ్ రిమార్క్స్లో కూడా అదే చెప్పినారు. కొన్ని అత్యవసరమైనటువంటి దేశం జరగడం కోసం, కనీస అవసరాలు తీరడం కోసం అవసరమైనటువంటివి కొన్ని జరిపిస్తూ స్టాగర్డ్ పద్ధతిలో పార్షియల్ పద్ధతిలో ముందుకోవాలని చెప్పినారు. కఠినత్వం మాత్రం అంతే ఉంటుంది, ఎందుకంటే మరి నలుగురు కలిసినామంటే మళ్ళీ ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఇది ఇప్పుడు సపోజ్ సింగపూర్ ఉంది, చాలా చిన్న దేశం, వెరీ స్మాల్ కంట్రీ, వాళ్ళు పోయిందనుకుని ఎత్తేసినారు, మళ్ళీ ఇప్పుడు 1 మంత్ లాక్డౌన్ పెట్టుకున్నారు. జపాన్ ఉంది, అక్కడ కూడా పోయిందనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు రివైవ్ అయింది, అక్కడ సెకండ్ వచ్చింది. ఇది ఎప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా పెరుగుతుందో అర్థమవుతలేదు. ఇంత విచిత్రమైన వ్యాధి. దీని పెద్ద ట్రాజెడీ ఏంటంటే, బాధాకరం ఏంటంటే, ఒక వ్యక్తి పాపం ఎవరు కూడా పాపం మూడా కట్టుకోరు. తనకు వచ్చిందని తెలిసి ఇతరులకు పోయారు జనరల్గా, నేను ఎంత చచ్చిపోతా కదా పాపం ఎందుకని చెప్పి. కానీ అతనికి వచ్చిన సంగతి అతను తెలియదు, కానీ ఉంటుంది జబ్బు, అప్పటికి బయటపడదు, అతను సంక్రమింప చేసుకుంటూ పోతూ ఉంటాడు. పెద్ద ప్రాబ్లం ఈ జబ్బులో ఉన్నటువంటి. చాలా సీరియస్ ఇబ్బంది ఏంటంటే, అతను అమాయకంగా పాప నేను మంచుకున్నప్పుడు మంచుకునే మా నార్మల్గా ఉంటా, మంచిగానే ఉన్నాను అభిప్రాయం నాకు ఉంటే నేను నార్మల్గానే బిహేవ్ చేస్తా, హోటల్కి పోతా, మోటార్కి పోతా, తింటా, పెళ్ళికి పోతా, ఫంక్షన్కి పోతా, సమాజంలో తిరుగుతా. నాకు 3 రోజుల తర్వాత నాకు బయటపడ్డది అనుకో, నా ద్వారా ఎంతమంది కంటిందో పెద్ద పరేషాన్. ఇప్పుడు మన పరేషాన్ అదే, ఈ నిజాముద్దీన్ పోయేసిన వాళ్ళు వాళ్ళు చుట్టాము, వాడు ఆడిపోయిండు, వీడెక్కడ తిన్నాడు, ఎవడు కలిసిండు, ఎవరితో మాట్లాడిండు, ఏ ట్రైన్లో వచ్చిండు, అన్న ఇంకెవడు వచ్చి, ఇట్లా ఇదంతా పెద్ద రోగాలు మాట తలకాయ చుట్టినట్టు ఉంటుంది. కాబట్టి మనం ఈ కంటైన్మెంట్తో వచ్చేది ఏంటంటే, ఎక్కడో అక్కడ అరెస్ట్ చేస్తే, అంటే అరెస్ట్ అంటే ఆ ఏరియాలోనే పరిమితం చేస్తే అది ప్రబలకుండా ఉంటుంది. మనకి ఇంత సమస్య ఎందుకు వస్తుంది? మన చిన్న దేశం కాదు, చాలా విశాలమైన దేశం, చాలా విస్తృతమైన జనాభా ఉన్న దేశం, చాలా వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కంట్రీ మనకి. కాబట్టి మనకి బాధలు తప్పవు, కాపాడుకోవాలంటే ఇది మనకు తప్పదు. అందువల్ల ఆ విధంగా కొద్దిపాటి అంటే అవసరాలకు సంబంధించి, ప్రజల కనీస అవసరాలకు సంబంధించి కొన్ని స్టార్ట్ చేసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఏమంటారు? ఎందుకు కోరకు? మనం ఇంకేం కడతాం? లేకపోతే అది రకరకాల విధాన నిర్ణయం ఉంటుంది, అది వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడేమో ముందు కంటైన్మెంట్ చేసిండ్రు, అందులో సీరియస్ అవుతారా, దాని నుంచి పాజిటివ్ వస్తుందా ఏంటని దాన్ని బట్టి దాన్ని నిర్ణయాలు ఉంటాయి. 100% కన్సల్టేషన్ ఇంకో దిక్కు కూడా లేదు. హెలికాప్టర్ మనీ రాదు, మరి ఏమొస్తుంది? ఎట్లా రావాలా? రాష్ట్రానికి ట్యాక్స్ లేదు, కేంద్రానికి ట్యాక్స్ లేదు, మరి ఎక్కడ రావాలిగా? వినబడతలేదు బ్రదర్. చాలా అడిగిన నేను ఇచ్చిన, మీకు ఇచ్చినది ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో ఉంది, మీకు ఇచ్చిన లెటర్లో, నేను ప్రైమ్ మినిస్టర్ రాసిన లెటర్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాతలు కదా, నేనేం చేయాలి? దాతల దయ మీరే అంటున్నారు, దాత ఆయన ఏ దయ ఉంటుంది ఇచ్చిండు. ఇంతకుముందు నేను చెప్పిన కదా, వినకపోతే కొడతారు పోలీసులు, గ్యారెంటీ తప్పదు. మరి ఏం చేస్తారు చెప్పండి? క్రౌడ్ అవుతుంది, అట్లయితే బాగా క్రౌడ్ అవుతుంది, కష్టమవుతుంది. ఇలా చాలామంది ముఖ్యమంత్రులు కూడా పాపం అది పెట్టి ఫెయిల్ అయినాము, 24 అవర్స్ కుల్లా పెట్టినాం మళ్ళీ అని చెప్తున్నారు. మనం ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకున్నాం, నైట్లో కర్ఫ్యూ పెట్టుకున్నాం. కంటైన్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ డోర్ డెలివరీ ఇస్తున్నాం, డెఫినెట్గా 100% డోర్ డెలివరీ ఇస్తాం. ఎందుకంటే ఇతర ప్రాంతాల వాళ్ళు అందులోకి పోవద్దు, అందులో ఉన్న వాళ్ళు బయటికి రావద్దు. కానీ పర్మిషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ పంపించినటువంటి సప్లయర్స్ మాత్రమే పోతారు, అది కలెక్టర్ల నియంత్రణలో